వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మై ఓటీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఎలా నా ఎగ్జామ్ అనేది జరిగింది అనేది మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఓయిటీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ బుక్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అవైలబుల్లో ఉంటాయి సో మాది వరంగల్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ లేదు సో వీ నీడ్ టు గో హైదరాబాద్ సో హైదరాబాద్కి వెళ్ళాలి సో నేను మా తమ్ముడు నైట్ అంతా జర్నీ చేశాము విచ్ ఈస్ బిగ్ మిస్టేక్ అసలు నైట్ ఇన్ ద సెన్స్ ఎర్లీ మార్నింగే మేము వెళ్ళిపోయాము ఎందుకంటే ట్రైన్స్ మీద మాకు నమ్మకం లేదు ఒక్కొక్కసారి లేట్ అవుతాయి అవి సో అందుకని బస్లో వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము అందుకని చెప్పేసి మేము తొందరగా వెళ్తే బాగుంటుంది నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము యాజ్ సునా పాజిబుల్ అక్కడ ఉందామని అనుకున్నాము సో మేము త్రీ ఓ క్లాక్కి లేచి రెడీ అయ్యి ఫోర్ ఓ క్లాక్ కల్లా బస్ బస్లో ఎక్కి వెళ్దామని అనుకుంటున్నా అనుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అవుతుంది ఫోర్ అవర్స్ కదా అని అలా ప్లాన్ వేసుకున్నాము బట్ బస్సు వాళ్ళు కూడా రావడం కూడా ఆ రోజు లేట్ చేశారు ఆ రోజు చాలా టెన్షన్ ఉండే మాకు నాకు మా తమ్ముడికి ఎగ్జామ్కి కరెక్ట్గా వెళ్తామో లేదా టైంకి చేరుకుంటామా లేదా అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా బట్ సమ్హౌ వి రీచ్డ్ ఎర్లీ అక్కడికి వెళ్ళిపోయాము సో అప్పటికే నేను చాలా టైర్డ్గా ఉన్నా ముందు రోజు నిద్ర సరిగ్గా లేదు అండ్ కానీ ఎగ్జామ్ అయితే మనం క్లియర్ చేయాలి కదా అదొక టెన్షన్ అన్నీ ఉన్నాయి సో ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే రీచ్ అయిపోయాము నేనైతే ఒక పాస్పోర్ట్ నా హాల్ టికెట్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అండ్ చాలా పెన్సిల్స్ అండ్ పెన్స్ అన్ని పట్టుకొని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే అడిగారు ఏమి కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ హాల్ టికెట్ కానీ ఏమీ అడగలేదు జస్ట్ ఒక సీట్ నెంబర్ నాకు ఈ సీట్ నెంబర్ బుక్ అయిందని చెప్పేస్తే సరిపోతుంది అండ్ పెన్సిల్స్ అండ్ పెన్స్ కూడా అవసరం లేదు బట్ కొంతమందికి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా ఈ పెన్తోనే రాయాలి ఈ పెన్సిల్తోనే రాయాలి అని చెప్పేసి సో అటువంటి వాళ్ళు పెన్స్ తీసుకొని వెళ్తే వెళ్ళొచ్చు సో ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే వాళ్ళు చెక్ చేస్తారు సో నన్ను లోపలికి పిలిచేసిన తర్వాత పాస్పోర్ట్ చూసి ఒక హాల్లాగా ఉంది ఆ హాల్లోకి పంపించారు నా ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి జేఎంజే కాలేజ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత చైర్స్ ఉన్నాయి అక్కడ కూర్చోమని చెప్పారు కూర్చున్న తర్వాత మాకు నాకు ఒక బ్లాక్ బ్యాగ్ అనేది ఇచ్చారన్నట్టు ఆ బ్లాక్ బ్యాగ్లో మన సెల్ ఫోన్స్ మన బిలాంగింగ్స్ అన్నీ ఈవెన్ దో రింగ్ వాచ్ అండ్ ఇవన్నీ కూడా తీసేసి అందులో పెట్టేయమని చెప్పేసి చెప్పారు దాని ఆ బ్యాగ్ మీద మనం నేమ్ ఒక కార్డు ఉంటుంది ఆ కార్డ్ మీద మనము మన నేమ్ మన సెల్ ఫోన్ నెంబర్ అన్నీ రాసేసి అక్కడ అనుకోండి సో దాన్ని జిప్ చేసేసేయాలి మన బిలాంగింగ్స్ అన్నీ పెట్టేసి ఆ తర్వాత మనకి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు నాకైతే నా ఎగ్జామ్ అప్పుడు ఒక ఇడ్లీ అండ్ వడ అనుకుంటా ఇవి రెండు ప్రొవైడ్ చేశారు మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత మన బ్యాగ్ ఏదైతే మన బిలాంగింగ్స్ అయితే ఏదైతే పెట్టామో వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనము ఆ బ్యాగ్ని తీసుకోవచ్చు అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు నేనైతే చాలా పెన్స్ అండ్ పెన్సిల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాను అలాంటివి ఏం అవసరం కూడా లేదు ఒక్క చాలు ఒక్కటి లేదా రెండు ఇట్స్ ఎన్ ఎక్కువైతే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఆ తర్వాత అక్కడి నుంచి మనల్ని సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో హాల్లా ఉంటుంది అక్కడికి వచ్చే వెయిట్ చేయాలి మనము అక్కడ ఏముంటుందంటే వాళ్ళు మన పాస్పోర్ట్ మళ్ళీ చెక్ చేసి మనల్ని ఒక ఫోటో తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇదే ఫోటో మనకి ఓఈటీ రిజల్ట్స్ అప్పుడు ఆ కార్డ్ మీద వచ్చే ఫోటో ఇక్కడ తీసిన ఫోటోనే వస్తుంది అండ్ యా ఆఫ్టర్ చెక్కింగ్ అండ్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరెవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు సో మచ్ ఆఫ్ వెయిటింగ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితోని ఐ కాంటాక్ట్ కూడా సరిగ్గా ఇవ్వకూడదు అక్కడ స్ట్రిక్ట్గా ఒక ఇద్దరు మనుషుల్ని పెడతారు ఎవ్వరెవరితో మాట్లాడకూడదు ఆ టైం కూడా ఉండదు అక్కడ మనకి సో చాలామంది అయితే నిద్రపోయారు మా వెయిటింగ్ సెషన్లో మరి ఏం చేస్తారు నాకు కూడా చాలా నిద్ర వచ్చింది ఆ టైంలో ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉన్నాను అండ్ అందులోపల ఇంత క్వైట్ ఎన్విరాన్మెంట్లో ఒకరితో ఒకరు మాట్లాడొద్దు సైలెంట్గా కూర్చోండి అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చుంటాం కానీ గంటలు గంటలు ఏం కూర్చుంటాం సో అయిపోయిన తర్వాత అక్కడ నుంచి గ్రూప్స్ గ్రూప్స్గా కొంతమందిని తీసుకొని పెద్ద ఆడిటోరియంలోకి తీసుకెళ్లారన్నట్టు ఆ ఆడిటోరియంలో స్టేజ్ మీద పెద్ద టైమర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అంటే మనకు ఈచ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ దాని మీద టైమర్ డిస్ప్లే అవుతుంది అన్నట్టు మనం వాచ్ లేకపోయినా కూడా అక్కడ మనం ఆ టైమర్ని తీసు చూసుకోవచ్చు అదో పెద్ద టెన్షన్ ఆ టైమర్ని చూసినప్పుడల్లా ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఈ ఓటీ ఎగ్జామ్ అనేది అన్ని ఎగ్జామ్స్ లాగా వాటిలాగా ఉండదు ఎందుకంటే మనము చాలా హ్యూజ్ అమౌంట్ లైక్ థర్టీ టూ థర్టీ త్రీ థౌజండ్ అనేది మనం పే చేస్తాము అండ్ దెన్ మన కోచింగ్ కూడా కొంచెం ఖర్చం ఖర్చు అయిపోయి ఉంటుంది అండ్ మనం చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్తాం కాబట్టి టెన్షన్ అది వేరేలా ఉంటుంది నేనైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి నా సీట్లో ఆడిటోరియంలో చైర్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంచుతారు వరుసగా సో ఒకరోకి ఫైవ్ మెంబర్స్ చొప్పున అక్కడ కూర్చునేంతవరకు నేను ప్రిపేర్ అయ్యే ఉన్నా కదా నాకేం భయం నేను ఖచ్చితంగా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను ఎట్లాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా కూడా నేను ఈజీగా చేయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉండే కాకపోతే అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక రకమైన టెన్షన్ అనేది మొదలైంది తెలియకుండానే మొదలైంది యాంగ్జైటీ సో మనకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు మనకి మైక్లో అనౌన్స్ ఇస్తారన్నట్టు ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళాలి ఎందుకంటే ఒక్కసారి లిజనింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత తర్వాత మీకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే లిజనింగ్ ఎగ్జామ్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఆ ఎగ్జామ్ ఎండింగ్ వరకు మనకు అలో అనేది ఉండదు అన్నట్టు ఎందుకంటే ఒకే కంటిన్యూస్గా ఎగ్జామ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ నో బ్రేక్ సో వాళ్ళు ముందే అడుగుతారు ఎవరైనా వాష్రూమ్కి వెళ్తారా యూస్ చేసుకుంటారా అని అడుగుతారు ఒకవేళ ఎవరైనా మేము వాష్రూమ్ యూస్ చేసుకుంటామంటే వాళ్ళతో పాటు ఒక మనిషిని పంపిస్తారు వాష్రూమ్ వరకు అండ్ వాళ్ళు మళ్ళీ ఆ మనిషిని తీసుకొచ్చి వాళ్ళ అలాటెడ్ సీట్లో కూర్చోపెట్టిన తర్వాతే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది మా ఎగ్జామ్ అప్పుడు ఏమైందంటే ఫస్ట్ లిజనింగ్ స్టార్ట్ అయ్యే ముందు మనకు హెడ్ ఫోన్స్ ఇస్తారు ఆ హెడ్ ఫోన్స్ని ఫస్ట్ చెక్ చేసుకోమంటారు అన్నట్టు మీకు కరెక్ట్గా వినిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి ఒక శాంపుల్ కోసం ఒక వాయిస్ నోట్ని మనకి వినిపిస్తారు ఆ వాయిస్ నోట్ని మనం విని మన హెడ్ ఫోన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది వాళ్ళకి చెప్పాలి ఒకవేళ మన హెడ్ఫోన్స్ కరెక్ట్గా వర్క్ చేయకపోతే వాళ్ళకు ముందే ఇన్ఫామ్ చేయాలి సో దట్ వాళ్ళు వచ్చి ఆ హెడ్ ఫోన్స్ని చేంజ్ చేయడం అయినా కానీ లేకపోతే అక్కడ ఏం ప్రాబ్లం ఉందో దాన్ని వాళ్ళు సరి చేసేసి వెళ్తారన్నట్టు ఆ తర్వాత ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే టైమర్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో మనము ఇప్పుడు లిస్నింగ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాము సో నా ఎగ్జామ్లో ఏమైందంటే ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నాకు పార్ట్ ఏలో పార్ట్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడనే మనకు కావాల్సింది థర్టీ మార్క్స్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి నేను ఒక బ్లాంక్ దగ్గర ఆగిపోయి ఎప్పుడు ఇది వస్తుందా ఎప్పుడు ఫుల్ఫిల్ చేద్దామా అని చెప్పేసి దాని వనకే చూస్తున్నా ఎంతసేపు అయినా కూడా నాకు ఆ బ్లాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది లిజనింగ్లో నాకు వినిపిస్తలేదు సో నేనేం చేశాను అంటే వెంటనే మేబీ నేను మిస్ అయిపోయానేమో అనే ఒక ఆలోచన తోటి నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయిపోయాను బట్ నేను ఎప్పుడైతే నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయిపోయి ఆ బ్లాంక్ని ఆ లైన్ని నేను ఎప్పుడైతే చూస్తున్నానో నా ప్రీవియస్ వన్ అనేది వచ్చింది ఆ టైంలో అంటే నేను అక్కడ కొంచెం తొందరపడ్డాను నేను మిస్ అయిపోయానేమో అని అనుకొని మిస్అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ బ్లాంక్ వెళ్ళిపోయాను బట్ ఆ తర్వాత నాకు ముందు అక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్ అనిపించింది అన్నట్టు అంటే ఎగ్జామినేషన్ టైంలో ఇటువంటి కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది ఇంకా అక్కడి నుంచి మొదలైంది టెన్షన్ ఇంకా చూసుకోండి ఇంకా ఆ టైం నుంచి చెయ్యి వనకడం స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చేశాను ఎంత చేసినా కూడా నేను ట్వంటీ ఫోర్లో ఓన్లీ ట్వంటీ టూ మాత్రమే అటెంప్ట్ చేయగలిగాను మిగతా టూ బ్లాంక్స్ అనేటివి నేను గెస్ట్తో పెట్టాను నిజంగా చెప్తున్నా ఎందుకంటే నేను ప్రాక్టీస్లో నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు నాకు అర్థం అవ్వకపోయేవి వర్డ్స్ లేకపోతే నేను క్యాచ్ చేయ చేయలేకపోయేదాన్ని బ్లాంక్స్లో ఏముందో అనేది ఆ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వలన కొన్ని కొన్ని ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అరే ఇక్కడ ఇది అయ్యుండొచ్చు అనే ఒక మన బ్రెయిన్ మనకు చెప్తుంది ఇది అయ్యుండొచ్చు అని చెప్పేసి అలా చెప్పినప్పుడు మనకి అక్కడ ఏం రాయాలో తెలియనప్పుడు మన బ్రెయిన్ మనకి ఏం చెప్తుందో అది రాసేసామనుకోండి కొన్నిసార్లు అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవ్రీ టైం ఇది కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనను కానీ ఈవెన్ వన్ పర్సెంట్ దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనం ఎందుకు బ్లాంక్గా వదిలిపెట్టాలి హౌ నో నెగిటివ్ మార్క్స్ కదా సో అందుకే నాకు అనిపించిన ఆన్సర్ నేను అక్కడ రాశాను ఆ తర్వాత లిజనింగ్ పార్ట్ బి స్టార్ట్ అయింది అండ్ పార్ట్ సి స్టార్ట్ అయింది ఎలాగో ఆ ఎగ్జామ్ గడిచిపోయింది ఆ తర్వాత మన దగ్గర నుంచి పేపర్స్ తీసేసుకుంటారు పేపర్స్ తీసుకున్న తర్వాత రీడింగ్ ఎగ్జామ్ అనేది వెంటనే స్టార్ట్ అవుతుంది ఈ రీడింగ్ ఎగ్జామ్ అనేది పార్ట్ ఏ సపరేట్ బుక్లెట్ ఉంటుంది కాబట్టి దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ మనకు సపరేట్గా ఇస్తారు సో ఇప్పుడు కూడా మనల్ని అడుగుతారు ఎవరికైనా వాష్రూమ్ బ్రేక్ కావాలా అని మళ్ళీ అడుగుతారు సో మళ్ళీ ఎవరైనా వాష్రూమ్కి వెళ్తా అంటే మళ్ళీ వాళ్ళని అసిస్ట్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ సీట్లోకి వచ్చిన తర్వాతనే పార్ట్ బి అనేది స్టార్ట్ అవుతుంది సారీ పార్ట్ ఏ ఆఫ్ రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పార్ట్ ఏ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఇస్తారు ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం కంప్లీట్ చేసేయాలి ఆ తర్వాత పెన్సిల్ డౌన్ చేయమని చెప్పేసి చెప్తారు మనం రాయడానికి అటెంప్ట్ చేయకూడదు ఒకవేళ మనం రాయ రాయడానికి ట్రై చేస్తే వాళ్ళు పొరపాటున చూస్తే ఆల్రెడీ సీసీటీవీ సర్వెలెన్స్ ఉంటుంది అండ్ అయినా కూడా మనం రాయడానికి ట్రై చేస్తే మాత్రం వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పేపర్ తీసుకుంటారు మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వరు ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత ఆ పార్ట్ ఏ పేపర్ని వాళ్ళు తీసేసుకుంటారు ఇప్పుడు పార్ట్ బి అండ్ పార్ట్ సి ఆఫ్ రీడింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్త బుక్లెట్ ఇస్తారు మీకు ఆ తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమర్ స్టార్ట్ అవుతుంది సో మనం ఈ పార్ట్ బి అండ్ పార్ట్సీని కంప్లీట్ చేయాలి నాకు లిజనింగ్ కంటే పార్ట్ పార్ట్ బియాండ్ పార్ట్ సి ఆఫ్ రీడింగ్ అనేది కొంచెం ఈజీ అనిపించింది ఎందుకంటే లిజ్నింగ్లో ఒకసారి పోతే ఇంకా పోయినట్టే కానీ రీడింగ్లో మనకు ఛాన్స్ ఉంటుంది కొంచెం అనలైజ్ చేసుకోవడానికి కొంచెం బ్యాక్ వెళ్ళి చూసుకొని ఇదేనా కరెక్ట్ ఆన్సర్ కాదా అని చెప్పేసి చూసుకోవడానికి మనకు కొంచెం సెకండ్స్లలోనైనా టైం ఉంటుంది అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన పేపర్ తీసేసుకుంటారు ఇక్కడతో మనకి రీడింగ్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోతుంది వెంటనే బ్యాక్ టు బ్యాక్ రైటింగ్ ఎగ్జామ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు ఈ లిజనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ అనేటివి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి అన్నట్టు మధ్యలో గ్యాప్ ఉండదు ఓన్లీ పేపర్ తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు మధ్యలో వాష్రూమ్ కోసం బ్రేక్స్ అడుగుతారు అంతే దానికి తప్ప మిగతా ఏ బ్రేక్స్ ఉండవు అండ్ మనం కంటిన్యూస్గా ఈ మూడు వన్ బై వన్ రాస్తూ ఉండాలి ఇప్పుడు మనకు పార్ట్ బి పేపర్ ఇచ్చారు పార్ట్ ఐమ్ సో సారీ రైటింగ్ పేపర్ ఇస్తారు సో ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అసలు పేపర్ మీద పెన్ను పెట్టొద్దు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఎందుకంటే ఈ ఫైవ్ మినిట్స్ మనం జస్ట్ ఆ రైటింగ్ క్వశ్చన్ పేపర్ మనకి ఇచ్చిన కేస్ నోట్ని చూసుకోవాలి మొత్తం చూసుకోవాలి ఈవెన్ దో పెన్ తోటి ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయడము ఇట్లాంటివి ఏమీ ఉండవు మనము ప్రాక్టీస్ చేసేటప్పుడు కేస్ నోట్స్ చూసినప్పుడు మనము ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటాము అండ్ మన టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మనము ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే హైలైట్ చేసుకుంటామో అవి మన లెటర్లో ఉండేలాగా చూస్తాం కదా కానీ ఎగ్జామ్లో మనల్ని పెన్ పేపర్ మీద పెట్టనివ్వరు ఒక ఫైవ్ మినిట్స్ వరకు అంటే మనకు దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ హైలైటింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ జస్ట్ కళ్ళతోనే అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఫార్టీ మినిట్స్ కంటిన్యూస్గా మనము లెటర్ రాయడం స్టార్ట్ చేయాలి సో ఒక ఫార్టీ మినిట్స్ వర ఫార్టీ మినిట్స్ లోపు మనము మన రైటింగ్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఎక్కువ టైం అనిపిస్తుంది ఫార్టీ మినిట్స్ కాకపోతే ఎగ్జామ్లో చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది మీరు మూడు ఎగ్జామ్స్ రాసినట్టు కూడా మీకు ఫీల్ అనిపించదు నాకైతే అసలు వెంట వెంటనే వెంట వెంటనే ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపు ఒక ఎగ్జామ్ అయిపోతుంది పేపర్ తీసుకుంటున్నారు పేపర్ ఇస్తున్నారు అంత గందరగోళంగా ఉంది నాకైతే లిజనింగ్ మీద చాలా డౌట్ ఉండే నేనైతే డిసైడ్ అయిపోయినా నేను మళ్ళీ వస్తా ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్కి లిజనింగ్ ఎందుకంటే ఏం పెట్టానో ఏంటో అక్కడ ఆల్రెడీ పాటేలో రెండు మిస్ అయిపోయినాయి ఇంకేమవుతుందో ఏమో అని చెప్పేసి చాలా టెన్షన్ ఉంటుండే ఆ తర్వాత ఈ త్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి బ్రేక్ ఉంటుంది యాక్చువల్లీ మనకి స్పీకింగ్కి సపరేట్ టైం ఇస్తారు మనకి మెయిల్ పంపిస్తారు కదా మీ ఎగ్జామ్ బుక్ అయింది అని చెప్పేసి ఆ టైంలోనే మనకు స్పీకింగ్కి ఏ టైం అనేది అని చెప్పేసి ఇస్తారు ఫస్ట్ రైటింగ్ రీడింగ్ అండ్ లిజనింగ్ ఈ మోడ్ అనేటివి అందరికి సేమ్ టైమింగ్స్లో ఉంటాయి కానీ స్పీకింగ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది షెడ్యూల్ చేయబడి ఉంటుంది అన్నట్టు సో నాకు వచ్చేసి ఎగ్జామ్ స్పీకింగ్ త్రీ ఓ క్లాక్ ఉండే ఆఫ్టర్నూన్ కానీ మా రైటింగ్ అయిపోయేసరికి మాకు ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మాకు రైటింగ్ ఎగ్జామ్ అయిపోయింది అంటే నేను ఇప్పుడు త్రీ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాలి సో మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే ఒక ఎంప్లాయర్ వచ్చేసి మాకు ఏం చెప్పారంటే లంచ్ ఈస్ రెడీ అని చెప్పేసి అన్నారు వాళ్ళు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో మనకు మనం అప్పుడు మనకు తినాలని కూడా అనిపించదు ఎందుకంటే ఆల్రెడీ మనము ఆ ఎగ్జామ్ ఎలా రాసామో అసలు ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టామో లేదో అని ఒక చిన్న టెన్షన్లో ఉంటాము బట్ ట్రై టు ఈట్ యువర్ లంచ్ ఎందుకంటే మనకు ఎనర్జీ కావాలి కదా మనం నుంచో వెళ్ళి ఎగ్జామ్ రాస్తూ ఉంటాము సో కొంచమన్నా తినడానికి ట్రై చేయాలి నేను కూడా కొంచెం తినడానికి ట్రై చేసినా కానీ పోలే బట్ మీరైతే తినండి సో ఆ టైంలోనే నేను చాలా మందితో మాట్లాడాను అక్కడ సో వాళ్ళు ఏం వాళ్ళకు కూడా లిస్నింగ్ కొంచెం హార్డ్ అనిపించింది తొందరగా అయిపోయినట్టు అనిపించింది నాకైతే ఎగ్జామ్ ఒక థర్టీ ఎయిట్ మినిట్స్లో అయిపోయింది అన్నట్టు చాలా క్విక్గా అయిపోయింది ఎగ్జామ్ నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా కూడా యూట్యూబ్లో లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుండే టాపిక్స్ అన్నీ కానీ ఇక్కడ మాత్రం వచ్చేసి థర్టీ ఎయిట్ మినిట్స్ ఉండే యా సో ఇలా అయిపోతుంది అందరు కూడా లిజనింగ్ గురించి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసినారు అక్కడ సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయిన లిజనింగ్ పోతుందని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఆ ఎంప్లాయర్ వచ్చేసి ఏమన్నాడంటే మీకు ఎగ్జామ్ తొందరగా అయిపోయింది కాబట్టి అందరు లంచ్ కూడా చేసేసుకున్నారు కాబట్టి స్పీకింగ్ అనేది స్టార్ట్ చేద్దామా మీరు ఓకే అంటే ఇప్పుడే స్పీకింగ్ స్టార్ట్ చేస్తాము సో దట్ మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు ఓకే అంటే మేమిప్పుడే స్పీకింగ్ అనేది స్టార్ట్ చేస్తాము లేదు మాకు అనుకున్న టైంకే కావాలి మాకు ఈ టైంకి చెప్పారు మేము ఈ టైంకే మేము ఎగ్జామ్ ఇస్తాము స్పీకింగ్ అనుకుంటే మీరు బయటికి వెళ్ళొచ్చు కాకపోతే మీ బిలాంగింగ్స్ ఏమి కూడా మీకు ఇవ్వరు అంటే మన ఫోన్స్ అవి ఏమి కూడా మనకి ఇవ్వరు బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు త్రీ ఓ క్లాక్కి స్పీకింగ్ ఉంది నా ఎగ్జామ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది రైటింగ్ నేను ట్వెల్వ్ థర్టీ కల్లా లంచ్ చేసేసాను సో ఇప్పుడు అతను వచ్చి ఏమన్నాడు తొందరగా స్పీకింగ్ స్టార్ట్ చేస్తా అన్నాడు ఇప్పుడు నేనేమంటా నాకు త్రీ ఓ క్లాక్ ఉంది నేను త్రీ ఓ క్లాక్కి వెళ్ళి ఇస్తాను ఎగ్జాము నేను ముందు ఇవ్వను అని అనుకుంటే నేను కొంచెం బయటికి వెళ్ళి అలా అలా తిరిగేసి కూడా రావచ్చు ఈవెన్ ఇన్ ద క్యాంపస్ ఓన్లీ అవుట్ నాట్ అవుట్ సైడ్ ద క్యాంపస్ అనుకుంటా కానీ నా సెల్ ఫోన్ కానీ ఏది కూడా నాకు ఇవ్వరు కాకపోతే మా దగ్గర మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే నాతో పాటు రా రాయడానికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే లేదు స్పీకింగ్ స్టార్ట్ చేసేయండి అని చెప్పేసి చెప్పినారు అన్నట్టు సో మాకు స్పీకింగ్ కూడా మళ్ళీ స్పీకింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ చెప్పిన వెయిటింగ్ హాల్ ఉంది కదా ఆ వెయిటింగ్ రూమ్కి తీసుకెళ్ళినారు మళ్ళీ అదే ఎవ్వరు ఎవరితో మాట్లాడకూడదు ఎవరు మొహం ఒకరినొకరు చూసు చూసుకోవద్దు అసలు కంటే చూసుకోవచ్చు బట్ వాళ్ళెవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకి తెలియదు సో అది కూడా ఒక ఎంబారసింగ్ మూమెంట్ అన్నట్టు సో మళ్ళీ వాడుకున్నారు చాలామంది వరకు అండ్ దెన్ మన టర్న్ కోసం వెయిట్ చేయాలి సో మళ్ళీ మన స్పీకింగ్ ఎగ్జామ్కి వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు అలా నన్ను కూడా పిలిచారు వెళ్ళాను సో నాకు నాకు వచ్చేసి ఒక మేడం ఉన్నారు ఇంటర్లోకేటర్ సో తను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను నన్ను ఫస్ట్ అయితే కామ్ డౌన్ చేశారు కొంచెం రిలాక్సింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ లాగా కొంచెం మాట్లాడడం వాటర్ ఇవ్వడం అలా నన్ను కంఫర్ట్ చేసిన తర్వాతే నువ్వు ఓకేనా నేను స్టార్ట్ చేయవచ్చు ఎగ్జామ్ అని చెప్పేసి అడిగి స్టార్ట్ చేయించారు సో టూ రోల్ ప్లేస్ అయిపోయిన తర్వాత టూ రోల్ ప్లేస్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వెళ్ళిపోయేటప్పుడు చాలా టెన్షన్ ఉండే నాకు మరి ఏమైంది మ్యామ్ మరి నేను ఆమె రికార్డర్ ఆఫ్ చేశారు అప్పటికి రికార్డర్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఫస్ట్ క్యూ కార్డ్ కొంచెం ఫస్ట్లో క్యూ కార్డ్ స్టార్ట్ అయిన కొత్తలో కొంచెం తడబడినట్టు నాకు అనిపించింది అని చెప్పేసి చెప్పాను తను ఏమన్నారంటే నాకైతే నీ స్పీకింగ్ నచ్చిందమ్మా కాకపోతే మనం ఎగ్జామిన్ ఎగ్జామినర్స్ కాదు కదా మొన్న నేను కాదు కదా మార్క్స్ ఇచ్చేది అండ్ హౌ ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్పినారు సో ఏదైతే ఏంటి మన టైం మనదైతే మనం చేసామో నెక్స్ట్ మొత్తం చూడాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసా ఆ తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చింది నన్ను కలవడానికి నా ఎగ్జామినేషన్ సెంటర్కి సో తనతో కొద్దిసేపు మాట్లాడి తర్వాత మళ్ళీ నేను మా తమ్ముడు ఇద్దరం రిటర్న్ బస్ ఎక్కి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అయింది సో ఇలా నా ఓటీ ఎగ్జామ్ అనేది నేను కంప్లీట్ చేశాను సో నాకు ఇక్కడ బాగా అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మనము రెస్ట్ తీసుకోవాలి బాగా ఎగ్జామ్ ముందు రోజు మనకు నిద్ర రాదు ఆ టెన్షన్కి కానీ మనం నిద్ర పోవాలి అండ్ అదే రోజు జర్నీస్ అనేటివి పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఒకరోజు ముందు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చి ఉండడానికి ట్రై చేయండి వాళ్ళు అండ్ దెన్ యా టైర్డ్ అయితే అయిపోతాం టెన్షన్ ఎక్కువ ఉంటుంది బట్ మనము ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి మనకు అక్కడ ఎంత టైర్డ్గా ఉన్నా ఏమున్నా కూడా ఒక్కొక్కసారి మన ప్రాక్టీస్ మనల్ని బతికిస్తుంది అన్నట్టు నాకు రీడింగ్ అప్పుడు చాలా టెన్షన్ అవుతుండే మనం చదువుతూ ఉంటాం కానీ అది మైండ్లోకి వెళ్ళదు ఆ టెన్షన్కి ఆ యాంగ్జైటీకి అక్కడ సో అటువంటి టైంలో మనకి మన ప్రాక్టీసే హెల్ప్ చేస్తుంది మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం అంత తొందరగా అర్థం చేసుకోగలుగుతాం అన్నట్టు సో మనకు తెలియకుండానే మన బ్రెయిన్ అనలైజ్ చేసి ఆన్సర్ పెట్టిచ్చేస్తుంది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ ఎలా ప్రాక్టీస్ చేశారనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇలా నా ఎగ్జామ్ అయితే అయిపోయింది అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ నాకు రిజల్ట్ వచ్చింది అండ్ ఐ క్లియర్డ్ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అంటే ఒక పెద్ద స్టెప్ అనేది నాకు అయిపోయింది యూకేకి రావడానికి సో ఇలా నా ఓటీ ఎగ్జామ్ అనేది గడిచిపోయింది సో ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో ఏం టెన్షన్ పడకండి అండ్ చాలా బాగా రాయండి ఎగ్జామ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ యూ నెక్స్ట్ వీడియో బాయ్